మెటెక్ మేత స్కామ్, లగడపాటిపై సిబిఐ దాడులు. ఆంధ్రప్రదేశ్లో సిబిఐ అడుగుపెట్టకుండా చంద్రబాబు ప్రభుత్వం నిషేధం విధించడం సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా ఏపీలోని ప్రైవేటు వ్యక్తులపై కూడా సిబిఐ దాడులు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా చంద్రబాబు ఎందుకు చేశారన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం, ఐటీ భూములు, అమరావతి భూములు, జగన్పై హత్యాయత్నం వంటి కేసుల్లో సిబిఐ విచారణ జరిగితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా చేశారని చెబుతున్నారు. అయితే మరో కీలకమైన కుంభకోణం వ్యవహారం కూడా బయటకు వచ్చింది. కొద్ది రోజుల్లోనే సిబిఐ ఏపీకి రాబోతోందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి రఘునాథ్ బాబు వెల్లడించారు. లగడపాటికి చెందిన ల్యామ్కో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మెట్టెక్ సంస్థ సీఈఓ జితేంద్ర శర్మ గతంలో ఆరోగ్య శాఖలో చక్రం తిప్పిన పెద్దలు కలిసి చేసిన భారీ కుంభకోణాల విషయంలో సిబిఐ దర్యాప్తు చేసేందుకు రాబోతోందని సంచలన విషయం చెప్పారు. లగడపాటి కంపెనీలపై సిబిఐ దాడికి దిగుతోందని, అందుకోసమే చంద్రబాబు సిబిఐ ఏపీలోకి రాకుండా నిషేధించారని రఘునాథ్ బాబు టీవీ చర్చలో వెల్లడించారు. నిజానికి మెట్టెక్ కుంభకోణం బరితెగించి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎదురుగా ఉన్న 270 ఎకరాల్లో ఏపీ మెట్టెక్ జోన్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఇందులో వైద్య రంగానికి సంబంధించిన పరికరాలు తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ భూమిలో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో నడిపిన వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్నది ఆరోపణ. మౌలిక సదుపాయాల కల్పనకు 500 కోట్లకు ఆన్లైన్లో కాకుండా సాధారణంగానే టెండర్లు పిలిచారు. ఈ టెండర్లో L1 గా ల్యామ్కో సంస్థ నిలిచింది. ఆ సంస్థకే టెండర్లు కట్టబెడుతూ ఏపీ మెట్టెక్ సీఈఓ ప్రభుత్వ సలహాదారు జితేంద్ర శర్మ ఓకే చేశారు. కాకపోతే కళ్ళు బైర్లు కమ్మే అంశం ఏంటంటే, ప్రభుత్వం పిలిచే టెండర్లలో 5% వరకు ఎక్సెస్ ను అంగీకరిస్తారు. కొన్నిసార్లు మరికొంత వెసులుబాటు ఉంటుంది. కానీ మెట్టెక్ లో మౌలిక సదుపాయాల కల్పనకు 500 కోట్లకు టెండర్ పిలవగా ఏకంగా 387% ఎక్సెస్ తో టెండర్ కట్టబెట్టారు. దాంతో 500 కోట్లు అనుకున్న ప్రాజెక్టును ఏకంగా 1900 కోట్లకు కట్టబెట్టి బరి తెగించి కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ అరాచకం చూడలేక కొందరు మెట్టెక్ ఉద్యోగులే ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు తీసుకోవడం అటుంచి, అలా ఫిర్యాదు చేసిన వారిని ఉద్యోగాల నుంచి ఊడబీకి పంపించారు. 500 కోట్ల పనికి 387% ఎక్సెస్ లో 1900 కోట్లకు పనులు కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం జరిగిందన్నది చిన్న స్థాయి ఉద్యోగులు కూడా చెబుతూ వస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మెట్టెక్ కుంభకోణాన్ని తేల్చేందుకు సిబిఐ రాబోతోందని బీజేపీ అధికార ప్రతినిధి చెప్పడం కొత్త పరిణామంగా భావిస్తున్నారు.